సో నేను ఆక్వాలో జాయిన్ అయ్యానంటే మీరు దేంట్లో జాయిన్ అయ్యాను అనుకోవచ్చు, షటిల్ అనుకోవచ్చు, బ్యాడ్మింటన్ అనుకోవచ్చు, కానీ అస్సలు కాదు. నేను స్విమ్మింగ్ జాయిన్ అయ్యాను. సో దానికి సంబంధించిన కిట్స్ అన్నీ దీని లోపల ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ప్రైజెస్ తెలుసుకొని మీకు చెప్తాను, రండి మరి వీడియోలోకి. సో ఆక్వా అంటే దేనిలో జాయిన్ అయ్యాను అనుకోవచ్చా, స్విమ్మింగ్లోని. ఆ స్విమ్మింగ్ ఏదో సముద్రంలో చేసేయచ్చు అనుకుంటే కొట్టుకొని పోతాము, అందుకే ఇక్కడ స్విమ్మింగ్ లో జాయిన్ అయ్యాను. సో లోపల ఫీజెస్ ఎంత ఉన్నాయో చూసి మీకు చెప్తాను. సో వీడియోలోకి పదండి. దానికి సంబంధించిన కిట్స్ అన్ని దీని లోపల ఉన్నాయి. కిడ్స్ పూల్ 2 feet, యాక్చువల్లీ నేను 4 feet. చూడండి లోపల మాక్సిమం అయితే ఇప్పుడు ఎవరు ఆడట్లేదు పెద్దగా. సో 2 feet నేను 4 feet, మా డాడీకి 3 feet అంటే ఇక్కడికి వస్తుంది. యాక్చువల్లీ మా డాడీకి ఇక్కడికి ఉంటాను నేను. నేను స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ట్యూషన్కి వెళ్ళడానికి ట్యూషన్ బ్యాగ్, షాంపూ, వాటర్, స్విమ్మింగ్ క్యాప్ అంటుకుపోయింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇంకో క్యాప్ ఉన్నది సేఫ్టీకి. ఇది నా స్విమ్మింగ్ డ్రెస్. ఇంకా గోగుల్స్ కూడా ఉన్నాయి, గోగుల్స్ మెయిన్. లోపల కోచెస్ అందరూ గోగుల్స్ వేయకుండా చేసుకుంటారు. ఇంకా చాలా ఉంటే యాక్సెస్ కార్డు కూడా ఉన్నది. ఇదిగోండి లోపల ఓపెన్ చేయడానికి. సో వీటన్నిటిని ఇప్పుడు వెళ్ళి ఓపెన్ చేసి అక్కడ ఇవన్నీ వేసుకొని బాత్రూమ్ చేయబోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ స్విమ్మింగ్ అంటే అలా డ్రెస్ వేసుకుని గోగుల్స్ పెట్టుకుని దూకేయడం కాదు. షాంపూ ఎందుకు పెట్టిందంటే మనం బాత్రూమ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి చేయాలి. సో అందుకే. సో లోపలికి వెళ్ళిపోతాం రండి. సో ఇక్కడైతే నేను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని క్యాప్ వేసుకొని అందరు బాతింగ్ చేయాలి, లేకపోతే ఏమవ్వదు. కానీ బాగా చలేస్తుంది లోపల, ఇంకా బాడీ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఆ స్విమ్మింగ్ సూట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని బాతింగ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను బాతింగ్కి వెళ్తున్నాను. సో నేను బాత్ చేస్తాను. చాలా చల్లగా ఉంటాయి వాటర్, ఎందుకంటే ఇది వింటర్ కదా, అందుకే. మళ్ళీ సమ్మర్ సీజన్లోని బాగుంటుంది ఇది. సో చాలా చల్లిగా ఉంటుంది. సో చూడండి మేము చల్లికి డ్యాన్స్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్లోకి దిగిపోతున్నాను. ఫాస్ట్గా ఒక జంప్ కొడతాను చూడండి. సో ఇప్పుడైతే నడుచుకొని వెళ్తున్నాను లోపలికి. ఇక్కడ ఫస్ట్ అయితే కోచ్ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే దూకిన తర్వాత ఫస్ట్ బాబింగ్ చేయాలి. మీరు ఫస్ట్గా జాయిన్ అయినప్పుడు అటు ఇటు నడుచుకొని ల్యాప్స్ ఉంటుంది, అవి చేయాలి. నెక్స్ట్ బాబింగ్ ఉంటుంది. ఆ బాబింగ్ వాటర్ లోపలికి వెళ్ళి బబుల్స్ ఊదాలి. సో ఫస్ట్ 3-4 days ఇదే ఎక్కువ ఉంటుంది, అంటే మిగిలిన రోజుల్లో కూడా ఉంటుందిలే. కానీ ఇది బాబింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. 10 బాబింగ్స్ ఇస్తారు, 20 బాబింగ్స్ ఇస్తారు, 30 బాబింగ్స్ ఇస్తారు. ఇది హోల్ చేస్తున్నాను.
స్టార్టింగ్లో అయితే వాటర్ మీకు పడదు కాబట్టి దాన్ని పట్టుకొని చేపిస్తారు. తర్వాత అలా 3 ఫీట్కి 6 ఫీట్కి తీసుకెళ్తారు. సో నెక్స్ట్ అయితే మౌత్ క్లోజ్ చేసి బ్రీత్ తీసుకోకుండా వాటర్లో ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండాలి. ఎంతసేపు అన్నా పర్లేదు, నేను మినిమం ఒక 20-30 సెకండ్స్ ఉంటాను వాటర్లోని, అంటే అది కూడా ఎక్కువే కదా. ఇక్కడైతే ఇక్కడ 3 ఫీట్ ఉన్నది, 4 ఫీట్ ఉన్నది, 5 ఫీట్ ఉన్నది, 6 ఫీట్ ఉన్నది, ఇంకా 16 ఫీట్ కూడా ఉన్నది. మీకు డౌట్ రావచ్చు ఒక్క పూల్లోని ఇన్ని ఎలా ఉంటాయని. 16 ఫీట్ అవతల పక్క ఉన్నది, ఇక్కడ ఇదైతే 3 ఫీట్, ఇంకా పక్కకి వెళ్తే 4 ఫీట్ ఉంటుంది. ఆ 4 ఫీట్ చాలా ఫ్లాట్ అవుతుంది, అందుకే అది చాలా డీప్ అవుతుంది. సో ఇప్పుడైతే లెగ్తో కిక్కింగ్ అన్నమాట. అవి చేస్తే మనం ఫ్లోటింగ్ కిక్ ల్యాప్స్ చేసేటప్పుడు మన లెగ్స్ గట్టిగా మూవ్ అవుతాయని చేయిస్తారు. సో ఇలా పెట్టి ఇలా కాల్ ఊపుతున్నాం కదా, అక్కడ మన ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి బెండ్ చేయాలి. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నదో పూల్. ఇక్కడైతే ఇప్పుడు డక్ ఫ్లోట్ అన్నమాట, వాటర్లోకి వెళ్ళి బ్రీత్ హోల్డ్ చేసి ఇలా పట్టుకొని కాల్కి ఇలా పట్టుకొని ఇలా కాసేపు ఉండాలి అందులోని, అది డక్ ఫ్లోట్. మీరు ఫ్లోట్ అవ్వకపోయినా పర్లేదు, అదిగోండి అలాగా నేను చేస్తున్నా చూడండి. అలాగా ఎక్కడైతే ఫ్లోట్ అండ్ కిక్కున చేస్తున్నా, ఫ్లోట్ అండ్ కిక్కున చూడండి, ఫ్లోట్ అండ్ కిక్, ఇది ఫ్లోట్ అండ్ కిక్. ఇంకా ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మా కోచ్ వాటర్లో చేయడానికి ఈజీగా ఉండదు కాబట్టి బయట చేయిస్తున్నారు. ఇదైతే హ్యాండ్ మూమెంట్ అన్నమాట, బ్రీత్ తీసుకొని పక్క చూసి మళ్ళీ వాటర్లోకి వెళ్ళాలి, మళ్ళీ పక్క చూసి బ్రీత్ తీసుకుని వాటర్లోకి వెళ్ళాలి, అలాగన్నమాట. ఇదైతే మొత్తం 3 డేస్దో 4 డేస్దో, ఇది మొత్తం ఒక 1 మంత్ది కలిపి చూపిస్తున్నాం. ఆ 1 మంత్ లోపల నాకు హ్యాండ్ మూమెంట్తో స్విమ్మింగ్ కూడా వచ్చింది. మొన్న నేను 3 ఫీట్ నుంచి 6 ఫీట్ వరకు వెళ్ళాను, అది కూడా స్విమ్మింగ్ విత్ స్విమ్మింగ్ హ్యాండ్ మూమెంట్తో. ఇప్పుడైతే చూడండి ఇలాగా, అంటే నాకేమి పిచ్చి పట్టింది అనుకోకండి, అది అలా చెప్పారు చేస్తున్నాను, అలా చేయాలన్నమాట. కానీ అక్కడ హ్యాండ్ మూమెంట్తో చేతులను పట్టాలి. కాళ్ళు చాలా గీసుకుంటున్నాయి టైల్స్, మీరు జంప్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అది కాళ్ళు చాలా గుచ్చుకుపోతున్నాయి. అవి ఇప్పటికీ నాకు నొప్పి వస్తున్నాయి స్విమ్మింగ్ చేస్తున్నా కూడా. ఇక్కడైతే 16 ఫీట్ అక్కడెక్కడో ఉన్నది, అక్కడ హై జంప్స్ కూడా ఉన్నది. ఇక్కడైతే ఇది డే సిక్స్ అయి ఉండొచ్చు. ఇది సైడ్ బ్రీతింగ్ విత్ హ్యాండ్ మూమెంట్, ఇలా మామూలుగా పైకి చూసి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో చేయాలి, ఓన్లీ రైట్ వైపే చూడాలి. ఇప్పుడైతే ల్యాప్ చేస్తున్నాను నేను, చూడండి ఇలా ఫ్లోట్. ముందు చెప్పాను లెగ్స్ మూమెంట్ చేయడానికి ఇంకా హ్యాండ్ మూమెంట్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడైతే నేను బాగా చేస్తున్నాను చూడండి, ఇదే 16 ఫీట్. సో చాలా లోతు ఉంటుంది ఇది, మీరు జాగ్రత్త ఉండండి. ఇది మ్యాక్సిమం 10 డేస్ అయి ఉంటుంది 16 ఫీట్కి వెళ్ళండి. ఇది నాకు ఫస్ట్ టైం వెళ్ళడము, చాలామంది భయపడుతున్నారు కానీ నేను కూడా భయపడుతున్నాను. సో ఇప్పుడు నేనైతే నాటుగా వచ్చింది జంప్ చేయాలి, అది చాలా లోతు ఉంటుంది. మా సార్ అయితే ఫ్లోట్ అవుతున్నారు కానీ చాలా డీప్ ఉంటుంది. ఒక అన్నయ్య అయితే ఇందాక చేశాడు, బాగా లోపలికి వెళ్ళిపోయాడు, డీప్లో వాటర్లోకి వెళ్ళిపోయాడు. సో ఇదైతే మెల్లి జాగ్రత్తగా చేయాలి, ఆచి తూచి అడిగేసి చేయాలి. ఇక్కడ మా మమ్మీ అయితే వస్తుంది, మా మమ్మీ నన్ను కాన్ఫిడెన్స్ చెప్పడానికి వస్తుంది. మధ్యలోని ఇది స్పెట్స్ మీకు ఫాగ్ అవుతుంది కానీ మధ్యలో తీస్తారు, కానీ అలా తీయకండి. నేనంటే సార్ ఉన్నారు కాబట్టి, ఇది ఎవరైతే సార్ లేని వాళ్ళు చూస్తున్నారో, ఎవరైతే సార్ పెట్టుకోరో వాళ్ళకి ఇది
ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, సర్ లేకుండా చేయకూడదు ఇది అసలు. ఇక్కడ సో ఇప్పుడైతే చాలా మంది జంప్ చేస్తున్నారు, చాలా మంది భయం వేస్తుంది. నా పక్కనే ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తుంది, ఆ తమ్ముడే సెకండ్ క్లాస్. చాలా భయం ఆ తమ్ముడికి అయితే, తనైతే సెకండ్ క్లాస్. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అక్కడి వరకు చాలా స్విమ్మింగ్ పూల్కి తేడా ఉన్నది. అక్కడి నుంచి అంకుల్ చేసుకొని వచ్చారు. అక్కడ స్విమ్మింగ్ పూల్కి ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి చాలా తేడాగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. ఇది చాలా భయపడతారు మీరు, అలా స్టార్టింగ్ చేసి చేసి మీకు అలవాటు అయిపోద్ది. అలా 6 ఫీట్లో కూడా చేయొచ్చు, అక్కడ కూడా భయపడతారు. కానీ మీరు ఎక్కడైనా చేయొచ్చు, మీరు జాగ్రత్తగా ధైర్యంగా ఉంటే మీరు ఏదన్నా. సో నేనైతే అటు ఇటు భయపడి చేస్తున్నాను కష్టంగా. ఇదైతే చాలా లోతు ఉన్నది, మీకు కాలు కూడా అందవు, ఎవరికీ అందదు ఇది. కిందకుంటుంది బాగా. ఒక అన్నయ్య చెప్పాను కదా, మొత్తం ఫ్లోట్ అయిపోయాడు ఆ అన్నయ్య లోపలికి. సో ఇప్పుడు మళ్ళీ నాటోనే వచ్చింది. ఇప్పుడు నాకు చాలా భయపడుతున్నాను, నా ప్రాక్టీస్ అయినా సరే చాలా భయపడుతున్నాను. ఇక్కడైతే నా టర్న్ చాలా ఎక్కువసార్లు వస్తుంది, కానీ టైం ఎప్పుడు అయిపోతుందో అదే నా గుడ్ లక్. ఇదైతే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, మీకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది అంటే. అనవసరంగా చెప్తాను అనుకోకండి, అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. కింద మీద పడి నేను ఏదో చేస్తున్నాను, మీరు మాత్రం అలా చేయకండి, ఎందుకంటే నేను స్విమ్మింగ్ ఆల్రెడీ వచ్చిన వాడిని. ఇక్కడైతే నేను ల్యాబ్స్ చేస్తున్నాను. ఈ డే 20 డేస్ అయిందని చెప్పాలంటే, సో 5:30, 5:40 అవ్వచ్చు ఆ టైంకి, చాలా నైట్ అయింది అప్పటికే, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా. సో చూడండి నేను ల్యాబ్స్ ఎలా చేస్తున్నాను. యాక్చువల్లీ మా డాడీ మా మమ్మీ పైన కూర్చొని వీడియో తీస్తున్నారు, నేనైతే కింద స్విమ్మింగ్ దర్జాగా చేసుకుంటున్నాను. కానీ చాలా కష్టపడాలి దీనికి, చూసే వాళ్ళకి ఆ సింపుల్గా చేసేస్తాంలే అని అనిపిస్తుంది, కానీ వచ్చి చేస్తే తెలుస్తుంది అదంత టఫ్. ఇక్కడ నాతో పాటు చాలా మంది చేస్తున్నారు, 4 to 5. సో టైమింగ్స్ ఏంటంటే 4 to 5 ఉమెన్స్ కానీ ఎవరన్నా పర్లేదు, 5 to 6 నేను స్లాట్, 6 to 7 ఉంటుంది, ప్లస్ 7 to 8 ఉంటుంది, 8 to 9 కూడా ఉంటుంది. ఓన్లీ 9 వరకే స్విమ్మింగ్ ఉంటుంది, 9 మించి ఉండదు. సో ఇదైతే 6 ఫీట్ జంపింగ్ అనమాట. 6 ఫీట్ కొంచెం తేలిగ్గానే ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు, రెండు ఒకే హైట్లో ఉంటే, ఎందుకంటే అది చాలా హైట్లో ఉంటుంది 16 ఫీట్. ఇదైతే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కానీ చాలా లోత్ ఎక్కువ. సో ఇదైతే డే 35. నేను ముసలోళ్ళు అయిపోతాను అనుకున్నానేమో కానీ ఇంకా అలాగే ఉన్నాను. నేను బాగా స్విమ్మింగ్ నేర్చుకొని బాగా ఎక్స్పీరియన్స్ స్విమ్మర్ అయిపోయాను. పెద్ద నేను కూడా స్విమ్మింగ్ చేసుకొని డైవింగ్ అవుతానేమో. సో ఇదైతే 6 ఫీట్ నుంచి 3 ఫీట్కి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 3 ఫీట్ నుంచి 6 ఫీట్కి చేస్తాను. ఇదైతే చాలా లోతు ఉంటుంది, మీకు అలా కనిపిస్తుంది కానీ లోపల వాటర్ లోపల పెడితే మీకు తెలుస్తుంది ఎంత లోతు ఉంటుందో అది. అది జస్ట్ మన కాల్కి ఇక్కడికి వస్తుంది అనుకుంటారు, మన టైస్కి కాదు, అది చాలా ఫ్లోటింగ్ ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వస్తుంది. నాకు ఆల్రెడీ కొంచెం స్విమ్మింగ్ తెలుసు కాబట్టి నేను చేయగలుగుతున్నాను ఇవన్నీ. ఇవన్నీ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కోచ్ కన్ఫామ్గా మీరు తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఇవి చేయాలంటే చాలా
ధైర్యం కావాలి. సో ఇప్పుడు బాతింగ్ ఎలాగ చేయాలని, మొత్తానికి నాకైతే డే 35లో నైట్కి మొత్తం స్విమ్మింగ్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ బాతింగ్ చూడండి, షాంపూ ఉన్నది. అది యాక్చువల్లీ హెయిర్ షాంపూ కాదు, కానీ నేను హెయిర్కి చేస్తున్నాను, ఎందుకంటే స్విమ్మింగ్ క్యాప్ కూడా తీస్తాను, మళ్ళీ పెట్టుకొని చేసేలోపు ఇలా చేసేయచ్చు కదా అని. యాక్చువల్లీ అది బాడీకి, అంటే బాడీకి కూడా కాదు, జస్ట్ మాయిశ్చరైజర్, అది చేతులకి కాళ్ళకి మాత్రమే, కానీ నేను ఫుల్ బాడీ పెట్టుకుంటున్నాను. సో ఇలా అయితే బాతింగ్ చేయాలన్నమాట బయటకు వచ్చాక, ఎందుకంటే చాలామంది స్విమ్మింగ్ పూల్లోని వాష్రూమ్ పోసేస్తారు, టాయిలెట్ పోసేస్తారు, కాబట్టి ఇలా చేయాలి బాతింగ్. లేకపోతే మీరు సంగతి అంతే, మొత్తం బాడీ మొత్తం అదొకలాగా అయిపోద్ది, ఎండిపోయి స్కిన్ లాగా ఉండదు అసలు. అదేమంటారు, ఒక స్కెల్టన్ స్కిన్ ఎలా ఉంటుంది ఎండిపోయిన తర్వాత అలా ఉంటుంది మీ స్కిన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి, నేను బెల్ ఐకాన్ కొన్న క్లిక్ చేయండి, వీడియోలు చేద్దాం, సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందాం, ఫాలోవర్స్ తెచ్చుకుందాం. సో ఇప్పుడైతే నేను టవల్తో చూసుకున్నాను, బాయ్ బాయ్. సో ఇది చూసారు కదా మీరు, నేను స్విమ్మింగ్లో ఏమేం చేస్తాను, నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేను పెద్ద కోచింగ్ కాదు కదా, ఇది నా రొటీన్. ఇది నా మార్చి 14th-17th వరకు ఉంటుంది, మా డాడీ అప్పటి వరకు పెట్టారు. యాక్చువల్లీ ఇది ఫిబ్ వరకు ఉన్నది, సో మా డాడీ పెంచారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎవరైతే స్విమ్మింగ్లో జాయిన్ అవుతారో వాళ్ళు కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా టంగ్ నొక్కేయండి.